हाय अंडी मन वीडियो मॉडल ब्लाउज एला स्टिच चूद्दामा मॉडल ब्लाउज एला कट चेयालो एला स्टिच चेयालो वीडियो चूद्दाम। नेनु पेपर मीद ब्लाउज कोलतलु वेसेसुकुन्नानु। इप्पुडु मॉडल ब्लाउज चूसे चूद्दाम। इक्कड नुंचि करेक्ट गाने तीसुकुंटाम। नेक् एंडिंग उंदि चूडंडि इक्कड ఇక్కడ నుంచి 3 ఇంచెస్ కి ఒక మార్క్ చేసుకోండి। మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళండి। అక్కడి నుంచి మళ్ళీ ఇలా బయటికి వచ్చేయాలన్నమాట। తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా గీసుకోండి। ఇప్పుడు మనకి ఇదొక పీస్ అవుతుంది, ఇదొక పీస్ అవుతుంది, ఇదొక పీస్, అంటే ఇవి 3 పీసెస్ గా మనం ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూపిస్తాను। ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను। ఇది ఇలా కట్ చేసుకున్నాను కదా। ఇప్పుడు ఈ క్లాత్ లోపలికి పంపించుకోవాలి, అంటే మనం ఇది ఇలా కటింగ్ ఇచ్చుకున్న తర్వాత దీని కూడా నేను కటింగ్ ఇస్తున్నాను। దీని కటింగ్ ఇచ్చుకున్న తర్వాత పైనుంచి ఇలా పెంచుకోవాలి ఈ క్లాత్ ని, ఎందుకంటే ఇలా లోపలికి వెళ్తుంది కాబట్టి। లోపలికి ఏదైతే వెళ్తదో మోడల్ చేసేటప్పుడు ఆ లోపలికి వెళ్ళే సైడ్ మనం 1 ఇంచ్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి। ఇది థర్డ్ పీస్, దీనికి కూడా ఇది దీని లోపలికి ఇలా వెళ్తది కాబట్టి ఇటువైపు 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్ పెంచుకోవాలి। ఇప్పుడు దీన్ని నేను క్లాత్ మీద ఎలా కట్ చేయాలో చూపిస్తాను। ఇప్పుడు ఇలా గీసుకొని ఈ పీసెస్ లైనింగ్ మీద తీసేసుకుంటున్నాను। దీన్ని లైనింగ్ మీద తీసుకున్నాను కదా, ఈ క్లాత్ ని కూడా పెంచుకొని లైనింగ్ మీద తీసేసుకుంటాను, ఎందుకంటే నాకు లైనింగ్ ఈక్వల్ కలర్ ఉండాలి, బ్యాక్ నీట్ గా కనిపిస్తదని। అది కూడా క్లాత్ బాగా పలచగా ఉంటే మాత్రం లైనింగ్ క్లాత్ కలర్ వాడండి, లేదు అంటే ఇలా ఈ కలర్ వాడినా సరిపోతుంది। నేను చూడండి ఈ పైన పెంచుకున్నాను, ఇటు పెంచుకున్నాను, నేను ఇంకా ఇలా తీసేసుకుంటున్నాను। ఇవి రెండు ముక్కలు తీసుకుంటున్నాను। ఇది మధ్యలో పీస్, దీనికి కూడా చూడండి ఇటు ఇటు కూడా పెంచుకుంటున్నాను నేను। ఇలా మధ్యలో పీస్ కూడా పెంచుకున్నాను కదా। ఇప్పుడు నేను క్లాత్ మీద చూపిస్తాను। నేను క్లాత్ మీద యాజ్ ఇట్ ఇస్ గా గీసుకొని కటింగ్ ఇచ్చేసుకుంటాను। నాకు ఎంత కావాలో అంతే రెండు మడతల మీద ఫోల్డ్ చేశాను, కట్ చేస్తే నాకు రెండు వచ్చేస్తాయి। ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్నాను। నేను మధ్యలో పీస్ కూడా ఇదే కలర్ యాడ్ చేసుకుంటాను కాబట్టి నేను ఇదే తీసేసుకుంటున్నాను। మధ్యలోకి ఈ పీస్ వచ్చేటట్టుగా పెట్టుకున్నాను। ఇప్పుడు నేను సెకండ్ పీస్ ఉంది కదా మనకి, ఇది ఈ బ్లూ వాడుతున్నాను, అంటే ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని 2 పీసెస్ తీసేసుకుంటాను నేను। నేను ఈ పీసెస్ బ్లూ తీసుకున్నాను। యాక్చువల్ గా నాకు ఈ క్లాత్ పలచగా ఉంటే నేను బ్లూ లైనింగ్ ఏ వాడాలి, క్లాత్ దలసరిగా ఉందని నేను ఈ కలర్ వాడేసుకుంటున్నాను। ఇప్పుడు స్టిచ్చింగ్, ఇప్పుడు ఈ పీసెస్ తీసుకొని ఆపోజిట్లో వేసుకుంటున్నాను, ఇవి రివర్స్లో వచ్చినాయి, వీటి పైన లైనింగ్ వేసుకుంటున్నాను। ఇలా వేసుకున్న తర్వాత దీనికి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు పైపింగ్ చేసుకొని వచ్చేస్తాను। ఈ క్లాత్ వాడుతున్నాను నేను పైపింగ్కి, పైపింగ్ చేసేటప్పుడు ఈ రెండు ఇలా పట్టుకుని ఇలా వేసుకుంటూ ఇక్కడ కుచ్చు పెట్టుకుని స్టిచ్ చేసుకొని వస్తాను। ఇక్కడ మనకి మూల ఎడ్జ్ వచ్చింది కాబట్టి ఆ కార్నర్లో మనం కుచ్చు పెట్టుకోవాలి। ఇలా ఫింగర్ పెట్టి కుచ్చు పెట్టుకొని సూది గుచ్చుకొని పాదం లేపి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుని వచ్చేద్దు। ఈ కార్నర్ దగ్గర నేను స్టిచ్ వరకు కటింగ్ ఇచ్చి ఇప్పుడు పైపింగ్ తిప్పుతున్నాను। ఇలా మనకి ఎంత కావాలితే అంతవరకు ఇలా ఉంచి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకొని వచ్చేస్తాను। ఇలా పైపింగ్ చేసేసుకున్నాను కదా, ఇది క్లాత్ కదలకుండా ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకొని వచ్చేద్దాం। చూసారు కదా, అదేవిధంగా ఇటువైపు కూడా పైపింగ్ చేసుకొని వచ్చేస్తున్నాను। ఇలా ఈ రెండింటికి పైపింగ్ చేసుకున్నాను కదా,
अदे विधा ब्लू क्लॉथ पैपिंग से नैन मध्य पीस पैपिंग से इपड़ेला जॉइन चेलो चूदा इपड़ी पीस नैन दाँ इला मध्य पंपेक इलाक दिन पैन इधला दी कंपाल इला इलास सर चुस्को चूपस्ताक इपड़ोस चूदा मन ना नैक् रे इला ओपन रे स्टिचिंग तरवा फाइव रावाली इंको स्टिचिंग तरवा फाइव गैप इपड़ा पड़व 14½ इकड़की और हाफ इंच स्टिचिंग पंपी टोटल 15 मार्क नैन नड़म पड़व को इधल वीवन जॉइन चेसा इपू कदल पिन्न चूँ इला जॉइन चेसान नैन बैक इला एक्स्ट्रा उ पीस अंत कटिंग इच्छे इकड़ नैन पैपिंग से क्लॉथ तो चूसर कदा मॉडल ब्लाउज कुट्टे विधान ओके बाय।